దానికి ఏమైంది ఆ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు చివరికి సాక్షి ఒక్కళ్ళని పట్టుకొచ్చారట ఆ రోజున రైల్లో టికెట్లు ఒక్క సాక్షి అట 7 సంవత్సరాలు కష్టపడి ఒక్క సాక్షి ప్రత్యక్ష సాక్షి వాళ్ళు ఫేస్ ఏం గుర్తుపడతారు అక్కడ బేసిక్ గా బేసిక్ గా అక్కడ ఫేస్ గుర్తుపట్టలేరు లోకల్ పోలీసుకి తెలుసు ఎవరని జోక్ ఏంటంటే ఆ ఫస్ట్ ఆ కాల్చినప్పుడు ఉన్నటువంటి రైలు తగలబెడతా ఉన్నప్పుడు తగలబెట్టి ఆ ఇసిరేసినటువంటి వాళ్ళు ఆ విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అవును అవును తగలబెడుతున్నప్పుడు దిగిపోతున్న వాళ్ళే కాదు ఆ నినాదాలు చేస్తా అక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వీడియో అన్నిట్లో కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో మెయిన్ ఛానల్లో కనీసం వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు ముద్ర నేను ఇంతకు ముందు కూడా చెప్పా హై ప్రొఫైల్ కేసులు దరిద్రం ఇదే అసలోళ్ళని వదిలేసి వీళ్ళని పట్టుకున్నారు వీళ్ళ దానికి కాపు నాయకులకి ఏదో అయిపోతుందని కానీ వదిలేశారు ఇక్కడ అసలోని వాడిని పట్టుకుని ఎవడరా నీ చాచ్ చేయించింది ముద్రగడ చేపిస్తే ముద్రగడ వాడిని పట్టుకుని వాడిని విచారిస్తే కదా ఒరిజినల్ వాళ్ళ పేరు వచ్చేది వాళ్ళు ఈయన పేరు చెప్పుకుని ఇంకో పేరు చెప్పుకోనొచ్చుగా వాళ్ళ చేత తగలబెట్టించడం ఇప్పుడు రైల్లో సిగరెట్లు తాగేవాడు ఉంటాడు నిషేధం ఉన్నా సరే తాగేవాడు తాగుతూనే ఉంటాడు అక్కడ అలాంటి దానికి రైలు ఎలగలేదే రైలు తగలబడాలంటే ఊరకనే అక్కనైతే కనుక ట్రాక్లు పక్కన మంటలు బోల్డ్ ఉంటుంటాయి.